श्री माता श्री महाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुज्यता ओम श्री मात्रे नमः। श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु संवत्सर फलालु ఎలా ఉన్నాయి అనే విషయాన్ని విశ్లేషించుకుందామా? కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఏ విధంగా అన్నా సరే రాజపూజ్యం బాగుంది కాబట్టి ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని రాశిలోకి వచ్చినటువంటి గురుడి వలన ఆదాయం విషయంలో ఇంకా ఆదాయం పెరుగుతుంది కానీ తరగదు. కానీ వ్యయం విషయంలో మాత్రం నియంత్రణ చాలా అవసరం. ఆర్థికంగా అన్ని విషయాలు కూడా జాగృతగా ఆచితూచి వ్యవహారం చేసుకోండి. గురుడు, శని, రాహువు, కేతువు వారందరూ కూడా ఎలా ఉన్నారంటే రాశిలోనే గురుడు సెప్టెంబర్ 14 వరకు కూడా యోగవంతంగా ఉంటుంది, ఫలవంతంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఇస్తాడు. మీకు సంతానం, కుటుంబం, వివాహ ప్రయత్నాలు చాలా బాగుంటాయి, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మస్థైర్యంతో ప్రణాళికాబద్ధంగా బ్రహ్మాండంగా ప్లాన్స్ వేస్తారు, బ్రహ్మాండంగా అన్నింటా కూడా ఇంటా బయట కూడా గెలుస్తారు, విజయం తథ్యం. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు కూడా గురుడు మరలా వెనక్కి వెళ్ళి ద్వాదశంలోకి వెళ్తాడు కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే శని వ్యయంలో సేవ బాగా చేస్తారండి. శని ఖర్చుల్లో ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టిస్తాడు, సేవలు కూడా బాగా చేపిస్తాడు. పెద్దవాళ్ళకి సేవలు చేయడం, తర్వాత ఎవరైనా దీనులు అనాథులు కనపడితే కనుక వాళ్ళకి అన్నదానాలు చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా సహాయాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పెద్దలు మీకు విదేశీ యానం కూడా ఉందండి. విదేశీ ప్రయత్నాలు ప్రేమ తప్పనిసరిగా ఈ సంవత్సరం ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. స్థిరాస్తి యోగం ఉంది. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉంటారు. శని గురుల కలయిక సెప్టెంబర్ 14 తర్వాత నవంబర్ 21 వరకు ఉంటుంది కాబట్టి ఆ రెండు నెలలు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోండి. ఆ తర్వాత అంతా బాగానే ఉంటుందండి. సంవత్సరాది మళ్ళీ సంవత్సరాది వరకు బ్రహ్మాండం, ఈ రెండు నెలలు మాత్రం కొంచెం జాగ్రత్త. రాహువు చూస్తే అర్ధాశ్రమంలో ఉన్నాడు, కుజుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి దూరంగా వెళ్ళి ఉన్నటువంటి ఇంటికి ఇపాటికి వెళ్ళడమా లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడమో లేకపోతే వెళ్ళిపో ఇక్కడ మన ఇంటికి దూరంగా వెళదామని ఆలోచనలు చేసుకోవడమో జరుగుతుంది. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన, అభిషేకం చేయించుకోవడం, కందులు దానం ఇవ్వడం, ఆ తర్వాత రాహుకి సంబంధించిన వడమాల ఆంజనేయస్వామికి సమర్పించడం చెప్పదగిన సూచన. అయితే ఏమిటి అంటే కనుక 10 రోజులు మాత్రమేనండి శుభ సంవత్సరాది తర్వాత, ఉగాది తర్వాత 10 రోజులు మాత్రమే కొంచెం ఇబ్బంది. ఆ 10 రోజుల్లోనే కూడా నాగసర్పాలు రెండు రాగితో చేసినవి తీసుకుని అవి తప్పనిసరిగా శనివారం పూట పంతులు గారిని రమ్మనమని, లేకపోతే ఉగాది రోజునే ఇచ్చేయండి బ్రహ్మాండంగాని. ఒక కూష్మాండం, తర్వాత స్వయంపాకం, ఉగాది రోజునే దానం ఇవ్వడం చెప్పదగిన సూచన. గ్రహ ఉపశాంతులు చేయించుకోవాలి. మన జాతకం చూపించుకుని ఒక్కసారి గ్రహాలకి శాంతులు అంటే ఏమిటి, జపాలు కానీ దానాలు కానీ హోమం కానీ చేయించుకుంటే మీరు చాలా చాలా పట్టిందల్లా బంగారమయ్యి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పడతారు. ఆ విషయం గుర్తించుకుని ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కుంభరాశి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.